రాబోయేటటువంటి అమావాస్య ఎంతో మహిమాన్వితమైనటువంటి అమావాస్యగా పేర్కొనబడుతోంది ఈ అమావాస్య రోజున ఎవరైతే గుమ్మానికి ఇది కడతారో వారి యొక్క కష్టాలు బాధలు అనేవి చాలా తొందరగా తీరిపోతాయి మరింతకు మన గుమ్మానికి మనం కట్టవలసినటువంటి ఆ యొక్క చిన్నది ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలో ప్రస్తావించే విషయాన్ని మీరు కూడా పాటించడానికి ప్రయత్నించండి అలాగే వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అదే విధంగా వీడియోని లైక్ చేయడం ఇతరులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఈ పరిహారం అందరూ చేసుకోవడానికి అమావాస్య రోజు చాలా మంచిది కాబట్టి మీరు వెంటనే దీన్ని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి సో ఇక విషయంలోకి వస్తే కనుక అమావాస్య అనేది మనపై ఉండేటటువంటి నరదృష్టిని మనం తీసేసుకోవడానికి చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు నిజమే మంచి తొందరగా పనిచేయకపోయినా చెడు మాత్రం చాలా ఎక్కువగా చాలా తొందరగా పనిచేస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే మంచి చూపు అనేది చాలా తక్కువగా ఉంటుంది చెడు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో ఎదుటి వారి మీద పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు మరి ఇలాంటి చెడు దృష్టిని దూరం చేసుకోవడానికి మన కుటుంబం మీద మన బిడ్డల మీద ఉన్నటువంటి చెడు దృష్టిని పోగొట్టుకోవడానికి ఈ అమావాస్య రోజు చాలా చక్కగా మనకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు చిన్న పిల్లలు ఇంట్లో చికాకు పెడుతూ ఉంటారు మాట వినరు అదంతా కూడా కేవలం నరదృష్టి మూలానే ఇలా నరదృష్టి తగలడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు ఇక తల్లిదండ్రుల మాట అస్సలు వినిపించుకోరు వారి మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది ఇలాంటి ఆలోచనలతో పిల్లలు ఉండడం వల్ల మనకు వ్యతిరేకత అంటే మన మీద వ్యతిరేకత మనమేమో చదవం అంటూ ఉంటాం వాళ్ళేమో ఆడుకోవాలనుకుంటారు ఇలా వ్యతిరేకత వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క దృష్టి దోషాల వల్లేనండి ప్రతి చెడు కన్ను ఇంటిపైన ఉంటూనే ఉంటుంది ఆ చెడు కన్ను వల్ల వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మన ఇంట్లోకి ప్రసరించబడి ముందుగా పసిపిల్లల మీద చిన్నపిల్లల మీద బాగా ఎక్కువగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే అంటే వాళ్ళు చేసేటటువంటి పనుల్లో వాళ్ళకి ఎక్కడ కూడా విజయం అనేది రానే రాదు ఎక్కడ కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి నెగిటివిటీ అనేది వస్తూ ఉంటుంది అంటే ప్రతికూల ఫలితాలే వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా చాలా కలహాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఈ యొక్క చెడు దృష్టి వల్ల ఏం జరుగుతుందంటే భార్య భర్తలు చాలా చక్కగా ఉన్నారు అన్యోన్య దాంపత్యంగా మెలుగుతున్నారు చక్కటి కాపురం చేసుకుంటున్నారు ఆ నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి పైన వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఈ భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు మొదలైపోతూ ఉంటాయి అన్ని రకాలైనటువంటి నరదృష్టికి నరఘోషకి వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేదే ఈ రోజు మనం ఈ వీడియో లో చెప్పుకునేటటువంటి చిన్న పరిహారం ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడానికి మనకి ఏమి ఎక్కువగా అక్కర్లేదండి వీటన్నితో పాటుగా ముఖ్యంగా కావాల్సింది నల్ల క్లాత్ అనమాట చిన్న క్లాత్ తీసుకోండి నలుపు అనేది మన మీద ఉన్నటువంటి చెడు దృష్టిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకే ఒక్కొక్కసారి మీరు వినే ఉంటారు చెడు దృష్టి అనేది మన మీదకి రాకుండా ఉండాలంటే నల్ల దుస్తులు ధరించండి అని చెప్తూ ఉంటారు అలా నల్లని దుస్తులు ధరించడం వల్ల చెడు దృష్టి అనేది మన మీదకి రాకుండా ఉంటుందని చెప్తా ఉంటారు ఆ అమావాస్య రోజున చక్కగా చిన్నది బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి అంటే నలుపు క్లాత్ తీసుకోండి అది కూడా చిన్నదేనండి ఎందుకంటే ఈ మూట మనకి చిన్నదిగా అయితే సరిపోతుంది కాబట్టి ఆ క్లాత్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆవాలని పోసేయండి ఆవాలంటే మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేయనండి కొంతమంది ఈ పరిహారాల కోసం వేరుగా తెచ్చుతూ ఉంటారండి ఇంట్లోవి వాడరు అలాంటి వాళ్ళు విడిగా తెచ్చుకోండి రెండు స్పూన్ల ఆవాలండి ఆ తర్వాత ఐదు మిరియాలని తీసుకోండి ఐదు మిరియాలే తీసుకోవాలి అంటే ఈ ఐదు మిరియాలు దేనికండి అంటే పంచభూతాలకి సాక్ష్యాలనమాట ఈ పంచభూతాలు మనకు తెలిసిందే కదండి ఈ పంచభూతాల సాక్షిగా ఈ యొక్క చెడు దృష్టిని మనం దూరం చేసేసుకుంటున్నట్లు లెక్క సో ఐదు మిరియాలు ఆ తర్వాత మనకు కావాల్సింది ఒక స్పూన్ ఉప్పు దొడ్డుప్పు అంటారు కళ్ళుప్పు అంటాం కదండి ఆ ఉప్పు అనమాట ఆ ఉప్పుని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది చిటికెడు పసుపు అండి ఈ పసుపు కూడా మనకు చెడు దృష్టిని తీసేయటంలో చాలా చక్కగా ఉపయోగపడదు చెడుని తీసేయడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చక్కగా మీరు ఆ బ్లాక్ క్లాత్ ని పరిచేసి దాని మీద ఆవాలని రెండు స్పూన్లు ఆవాలని తర్వాత ఐదు మిరియాలని ఒక్క స్పూన్ ఉప్పుని అదే విధంగా ఒక చిటికెడు పసుపుని వీటన్నిటిని వేసేసి ఇది మూట లాగా కట్టేసేయండి ఈ మూటకి చక్కగా మీరు దీపాన్ని చూపించండి ధూపాన్ని చూపించండి అలా చూపించిన తర్వాత ఈ యొక్క మూటన్ తీసుకువెళ్ళి మీ ద్వారానికి నడి నెత్తి మీద అంటే మిడిల్ లో మీరు నిలబెడితే మీ తల మీద అది తగలాలన్నమాట అంటే మీ తలపైన అది ఉండాలన్నమాట ఆ విధంగా ఇది సింహద్వారానికి కట్టేసేయండి ఎప్పుడు కట్టాలి అమావాస్య రోజు ఉదయాన్నే ఇది కట్టేసేయండి ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజాధికారులు అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఈ మూట తయారు చేసేసి చక్కగా మీ ఇంటి గుమ్మానికి కట్టేసేయండి ఇలా కట్టినటువంటి ఈ మూట మూడు నెలల వరకు ఏమి కాదండి ఎందుకంటే ఆవాలు మిరియాలు ఏమి చెడిపోవు కాకపోతే ఉప్పు మాత్రం కొద్దిగా చెమ్మదేరుతుంది కాబట్టి మీకు వీలైతే ఒక నెల నెల ఉన్నారా అంటే లేదంటే ప్రతి అమావాస్యకే మార్చేసుకున్నా ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య రోజు ఉదయాన్ని ఈ యొక్క మూటని కట్టి మీ సింహ చక్కగా మీరు కనుక ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ జీవితాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చెడు చీకటి అదే విధంగా నరదిష్టి లాంటి వీటన్నిటిని కూడా మీరు పారద్రోలు కలుగుతారు మీ జీవితంలోకి చక్కగా వేలుగొస్తుందనమాట సో ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలు అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాం వీడియో నచ్చిందని అనుకుంటున్నాం తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి అండ్ ఇతరులతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి వారు కూడా రేపే అమావాస్య కాబట్టి తప్పకుండా వారి గుమ్మానికి ఇది కట్టుకుంటారు వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు ఇక విధంగా ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మంచి ఉపయోగపడేటటువంటి విషయాలను మీరు ముందు ముందు మా ఛానల్ ద్వారా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ